కరోనా రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడే కరోనా వచ్చేలా ఉందని ఆందోళన చెందుతున్న ప్రజలు ఇప్పుడు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి కరోనాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఉదయం 8 గంటల నుంచి వృద్ధులు సైతం వందల సంఖ్యలో వ్యాక్సిన్ కోసం పడిగాపులు. ఇక హాస్పిటల్లో చూస్తే కనీసం సామాజిక దూరం పక్కన పెడితే కరోనాతో కాలక్షేపం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం చెప్పొచ్చు. ఇది చూడడానికి నిజంగా ఆసుపత్రిలో లేని దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా గుమ్ముగూడి జనం అంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇది ఏదంటే రాజమహేంద్రవరం సంబంధించి ఒక టీకాలు వేసే అంటే వ్యాక్సిన్ తీసుకునే గది మాత్రమే, అంటే ఒక సంబంధించి కోవిడ్ సంబంధించి ఆసుపత్రి ఏదో దానికి సంబంధించి ఇక్కడ జాగ్రత్త చేస్తారు. కానీ సిబ్బంది కానీ ఎవరు ఎటువంటి ఆంక్షలు ఇక్కడ పెట్టలేని పరిస్థితి. మొత్తం అందరూ కూడా అంటే ప్రజలకి మాత్రం ఒకటే భయం, ఏంటి బయటికి వెళ్తే కరోనా వస్తుందో లేదో తెలియదు, కానీ టీకా వేయించుకోవడానికి వస్తే మాత్రం తప్పకుండా కరోనా వచ్చేటట్టే మాత్రమే కనిపిస్తుందని చెప్పచ్చు క్లియర్గా. ముఖ్యంగా కూడా ఇక్కడ ఎటువంటి ఆంక్షలు పట్టించుకోలేని పరిస్థితి. దాంతోపాటు ఉదయం నుంచి కూడా చాలామంది టీకా వేయించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు, నిలబడే ఉంటున్నారు తప్ప వాళ్ళకి ఇంకా టీకా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందరి పరిస్థితి కూడా కనిపిస్తుంది చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చూడొచ్చు దాదాపు అండి, మీరు ఫస్ట్ వ్యాక్సిన్ సెకండ్ వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చారు, ఏంటి పరిస్థితి? సెకండ్ వ్యాక్సిన్ అండి, కోవిషీల్డ్. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇందులో ఏంటంటే అందరూ కూడా ఫస్ట్ డోసు సెకండ్ డోసు చూసుకోకుండా అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి వచ్చినా కూడా కార్యక్రమం సరిగ్గా జరగడంలా కారణం ఏంటంటే ఇది ఒక్క రోజులో అనౌన్స్ చేసేసి విమర్శలకు గురయ్యేటట్టుగా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది అసలు ఈ కోవాక్సిన్ కోవిషీల్డ్లోనే పెద్ద కన్ఫ్యూజ్ తీసుకొచ్చారు. అంతేకాకుండా అసలు కేంద్ర ప్రభుత్వం కూడా సెకండ్ డోసు ముందు రెడీ చేసుకోకుండా ఫస్ట్ డోసు రిలీజ్ చేసేసి ఒక కన్ఫ్యూజ్ని జనాల్లో తీసుకొచ్చేసి అర్జెంటుగా వేయించుకోకపోతే ఈ వేవ్లో ఏమైపోతామన్న ఆందోళనలో జనాలందరూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం మటుకు ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రభుత్వం దీన్ని ఎవరూ సమర్థించట్లేదు. ఈ వ్యాక్సినేషన్ని చాలా పకడ్బందీగా చేయాల్సింది, చాలా ఈజీగా చేసేసి ఒక డోస్ వేసేసి ప్రైవేట్ హాస్పిటల్లో కొనిపించేసి ఏం చేసి వాళ్ళు వదిలేశారు. ఈ రోజు అయితే విమర్శలకు గురవుతున్నా కదా, స్పెషల్ డ్రైవ్ పెట్టి సడన్గా పిహెచ్సి సెంటర్లు అన్నారు. పిహెచ్సి సెంటర్లు ఎక్కడ కూడా వర్క్ చేయట్లా, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు. ఇక్కడ పొలం జనాలు వచ్చేస్తూ ఉన్నారు, కానీ ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం కన్ఫ్యూజ్ చేసి కనీసం వ్యాక్సినేషన్ ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం చాలా దరిద్రమైన తీసుకొచ్చే జనాల్లో కన్ఫ్యూజన్ చేస్తూ ఉంది. ఈరోజు చూసినట్లయితే ఇక్కడ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా కోవిడ్ వచ్చేంత అవకాశం క్లియర్గా ఉంది. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని దీని మీద వ్యాక్సినేషన్లో సీనియర్లు కానీ పిల్లలు కానీ అందరినీ కాపాడాల్సిన బాధ్యత చాలా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్తా ఉన్నాం. మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారు, మీకు ఎంతసేపు అయింది? మీరు వచ్చి మీకు ఏం చెప్పారు సమాధానం? నేను వచ్చి 2 అవర్స్ అయిందండి. 2 అవర్స్లో నా కార్డు తీసుకున్నారు, ఆధార్ కార్డు తీసుకొని మీరు సెకండరీ వెరిఫికేషన్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు పిలవలేదు, అందరూ కూడా అదే వెయిటింగ్. అందరూ కూడా సీనియర్లు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ కూడా అదే వెయిటింగ్. వాళ్ళు చాలా చాలా బాధల్లో ఉన్నారు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి. ఓ సరైన గైడ్ లైన్స్ లేదు, సరైన ఒక ఇది లేకుండా పాపం అందరినీ బాధకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది కరోనా వచ్చే అవకాశాలు మటుకు కూడా ఉన్నాయి. అంత దరిద్రమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వ వైఫల్యం మటుకు క్లియర్గా చెప్పగలుగుతున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారా లేదంటే ఇది కరోనాకి దారి కూడా అర్థం కాని పరిస్థితులు అని చెప్పొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు కోవిడ్ టీకా వేస్తున్నారంటే మాత్రం ప్రజలందరూ కూడా గుమ్ముగూడుతున్న పరిస్థితులు కొంత, కానీ ఎవరు ఎటువంటి రిసెప్షన్ లేని పరిస్థితి. అధికారులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ పాటించాలి, సామాజిక దూరం పాటించాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ కోవిడ్ సంబంధించి ఏ టైంకి ఒక్కొక్కరికి ఒక టైమింగ్స్ పెట్టి ఆ టైమింగ్స్లో ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి అంటే ప్రజలందరూ కూడా ఆ టైమింగ్స్కి వచ్చి ఆ కోవిడ్ టీకా వేయించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, నిజంగా టీకా ఏ టైంకి పిలుస్తారో తెలియదు, ఎప్పుడు టీకా వేస్తారో తెలియదు. కానీ కనీసం అక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలో కూడా తెలియదు. ఉదయం నుంచి వచ్చి మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు కూడా ఇక్కడ పడగాపులు కాల్సిన పరిస్థితి మాత్రం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొందని చెప్పొచ్చు. అయితే పూర్తిగా ఏదేమన్నట్టు చూస్తుంది, ఇప్పటికే జిల్లా మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా కరోనా విజృంభిస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి చూస్తే కోవిడ్కి మరో దారి కింద కనిపిస్తున్న పరిస్థితి. ఇది కూడా పరిస్థితి వీడు చాలా ఆనందం. సతీష్ మహా న్యూస్, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి.